హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మధురం వెజ్ కిచెన్ నా పేరు శారద ఈరోజు చామదుంపల వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది మెత్తబడకుండా కరకరలాడుతూ రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఆ విధంగా వస్తుంది దీనికోసం ముందుగా నేను నాలుగు వందల గ్రాములు చామదుంపలు తీసుకున్నానండి లేదా ఎన్ని తీసుకున్నా కూడా దాన్ని ముందుగా రెండు మూడు సార్లు బాగా మట్టి లేకుండా కడిగి ఉంచుకోవాలండి ఈ విధంగా కడిగిన తర్వాత మట్టి లేకుండాను దాంట్లో చామదంపలు మునిగే వరకు నీరు పోయండి నీరు పోసి కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించండి రెండు విజిల్స్ వస్తే చాలండి మరీ మెత్తగా ఉడికించేసి కుక్కర్లేదు ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్లోంచి తీసుకుని వీటిని చల్లారనిద్దాం ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత మనం పై తొక్కలు తీసేసుకుందామండి మనం ఒకవైపు తొక్క తీసుకుని రెండో వేపును కనుక నొక్కితే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా అన్నీ కూడా తొక్కలు తీసుకోండి మొత్తం చూశారు కదా ఈ విధంగా అంత అయిన తర్వాత మనం వీటిని అన్నీ కూడా ఇంచుమించు సమాన సైజులో కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఒక మూకుడు వేడి చేసుకుని అందులోకి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి చామదుంపల వేపుడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం ఎక్కువ ముక్కలు తీసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకుంటే బాగా వస్తుందండి లేదా అన్నీ కూడా కలిసిపోయి ముద్దయిపోతాయి లేదా మీరు తక్కువ కనుక ముక్కలు తీసుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుని మొత్తం అన్ని వేపులా కూడా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూశారు కదా ఈ విధంగా బాగా వేగాలండి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు తీసుకుని అందులోనే మరికొద్దిగా నూనె వేసుకోండి నూనె వేసుకొని అలాగే మిగిలిన ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా వేయించుకోండి చూసారు కదా ఇవి కూడా బాగా వేగేయండి ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలు కూడా వేయించుకుని ఇప్పుడు మళ్ళీ అవి అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని అదే మూకుళ్ళో కొద్దిగా నూనె వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది కరివేపాకులు వేసుకోండి వేసుకుని వేయించండి ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక అర నిమిషం అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి అన్ని ముక్కలకి జీలకర్ర అంటేలాగా మొత్తం అన్నీ బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి అదేవిధంగా కారం సరిపడా కొంతమంది కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక టేబుల్ స్పూను వేసుకోవచ్చు ఈ విధంగా కారం కూడా వేగిన తర్వాత మొత్తం అంతా అంటేలాగా ఒక ఐదు నిమిషాలు ఒకసారి కదుపుకోండి కదుపుకుంటూ వేయించుకోండి అంతేనండి మనకి చామదుంపలు వేపుడు రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ